గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, మండలాధ్యక్షులు, వివిధ మండలాల్లో ఉన్న కార్యవర్గ సభ్యులు, మిమ్మల్ందరినీ కూడా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మన పార్టీ ఆఫీస్కి ప్రత్యేకంగా ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికి మీరు హాజరవడం ఎంతో అభినందనీయం. మరొకసారి మీకు ధన్యవాదాలు, నమస్కారం. ప్రధానమైన అంశం మీ అందరికీ ఆల్రెడీ అర్థమైంది మీకు. ఎందుకంటే మనమే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నాం, మనమే ఈ బాధ్యత తీసుకోవాలి, మనమే ప్రతి ఒక్కరికి స్వాగతం పలకాలి, మనమే వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని ఏర్పాట్లన్నీ మంచిగా ఉన్నాయా లేదా అన్నింటిలో మనం పాల్గొని వాళ్ళని కూడా మళ్ళీ సాగనంపే వరకు ఒక బాధ్యతతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయితే సభ గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేద్దామనే పట్టుదల నాది కాదు, పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అనేకమైన సమస్యల మధ్యలో అమరావతి సమస్య పైన అందరికన్నా ఎక్కువ నష్టపోయింది గుంటూరు జిల్లా. సో ఒక పట్టుదలతోటి మనం అప్పటికి ఇంకా కోర్టు తీర్పు అది ఏం రాలేదు. సో ఖచ్చితంగా ఒక భరోసాని ఇవ్వడానికి మిర్చి రైతుల కోసం, ధాన్యం కొనుగోలు విషయంలో అప్పుడు జరిగిన అవకతవకల పైన, తిట్లీ తుఫాన్ అప్పుడు జరిగిన నష్టాలు, వీటన్నింటినీ ఆధారం చేసుకుని రైతాంగాన్ని కోసం బలంగా చేద్దాం మనం కార్యక్రమం. అది గుంటూరు జిల్లాలో అవుతేనే బాగుంటుంది, అమరావతి ప్రాంతంలోనే బాగానే బాగుంటుందని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ వస్తున్నారు. అయితే మహిళలకి ప్రత్యేకంగా ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా మనం ఇక్కడ ఏర్పాట్లు చేసాం. ప్రత్యేకమైన దారి మీకోసం సపరేట్గా పెట్టాం, అక్కడ సౌకర్యాలన్నీ కూడా కల్పించాం, ఎక్కడ దాంట్లో లోటు ఉండదు. ప్రతి సభ ద్వారా మనం కొన్ని కొన్ని అంశాలు నేర్చుకుంటూ ఉంటాం. సో ఈ సభలో మనం చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ఎవరు చూసినా కూడా ఈ విధంగా జరగాలి, ఒక రాజకీయ సభ అనేది వాళ్ళు కూడా మనల్ని అభిమానించే విధంగా, ఆదరించే విధంగా, అభినందించే విధంగా మనందరం కూడా ఈ సభని చాలా లోతుగా ఆలోచించుకుని చేసుకుంటూ వెళ్తున్నాం. రెండు మూడు విషయాలు నేను మీతో మీతో చర్చించుకుంటాం. ఎందుకంటే ఐదింటికల్లా మనం అక్కడ సభా వేదిక దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. ముందుగా ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం. ఈరోజు ఆఖరి రోజు, చాలామంది మీరందరూ కూడా చురుగ్గా పాల్గొన్నారు. గతం కంటే చాలా బాగా చేసాం మనం గుంటూరు జిల్లాలో. ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నా కూడా మరి ఈరోజు మనకి సమావేశం ఉండింది. ఈ పరిస్థితుల్లో కూడా నేను వెంకటేశ్వరరావు గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మన మండలాధ్యక్షులు, మన మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఉన్నారు కాబట్టి చాలా ప్రాంతాల్లో మనకి ఇన్ఛార్జీ లేకపోయినా కూడా అనేకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా అద్భుతంగా మనం ఈ సభ్యత్వ కార్యక్రమం చేసుకోగలిగాం. ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంకో మంచి విషయం ఏంటంటే, గత సంవత్సరం మనం లక్ష సభ్యత్వం చేసాం రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు ఒక గంట క్రితమే మనం 2 లక్షల సభ్యత్వం దాటిపోయాం మనం రాష్ట్ర వ్యాప్తంగా. చాలామంది ఎంతో ఉత్సాహం, నియోజకవర్గాల్లో 5,000 కూడా దాటినాయి సభ్యత్వాలు. చాలామంది పాపం జన సైనికులు రాత్రి పగలు కృషి చేసి పార్టీ కోసం ఒక మంచి పేరు తీసుకురావాలని అద్భుతంగా ఒక మంచి స్ఫూర్తితోటి కొంతమంది 300, 500, 1,000 కూడా చేశారు. మహిళలు చాలామంది పాపం మహిళా వాలంటీర్స్ ఎవరికైతే మనకి ఈ లింక్స్ ఇచ్చాము, చాలామంది వాళ్ళు కూడా 300, 200 సభ్యత్వం, 500 సభ్యత్వం కూడా చాలామంది మహిళలు చేశారు. చాలా గొప్ప విషయం, మనందరం గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఇట్లా 500 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకుని పార్టీ నుంచి కూడా మన నాయకుల్ని, మన కార్యకర్తల్ని ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయంతో ఒక బీమా పథకం ద్వారా మనం అందరికీ కూడా భరోసా నింపే విధంగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. అది మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఏర్పాట్ల గురించి, ప్రతి జిల్లాకి ఎక్కడ ఈ పార్కింగ్ చేసుకోవాలో ఇంకో 2-3 రోజుల్లో మీ అందరికి కూడా ఆ సమాచారం అందుతుంది. మీరు బస్సులో వచ్చినా కారులో వచ్చినా ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని ఒక స్థలం ఒకటి మీకు కేటాయించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఊహించని విధంగా 18 ఎకరాలు మనం పార్కింగ్కి తీసుకున్నాం, 8 ఎకరాలు మనం సభాస్థలానికి తీసుకున్నాం. దీంతో పాటు చాలామంది ముందుకు వచ్చి అవసరమైతే మా స్థలం కూడా వాడుకోండి అని ఈ నిరంకుశ ప్రభుత్వం ఉన్నా కూడా, చాలామంది మన ఇబ్బంది పెట్టినా కూడా కొంతమంది ఇంకా మన మనుషులు ఉన్నారు, మన రైతులు ఉన్నారు, అందరు కూడా ముందుకొచ్చి సభ విజయవంతంగా మరి ముందు తీసుకెళ్ళాలి, రాష్ట్రానికి ఒక మంచి ఆలోచన మార్పు రావాలనే ఉద్దేశంతో చాలామంది ముందుకొచ్చి సహకరించారు. కాబట్టి గుంటూరు జిల్లాలంటే అదే గొప్పతనం. ఎందుకంటే పూర్వకాలం నుంచి, స్వాతంత్రం రోజుల నుంచి ఎంతోమంది భారతదేశాని కోసం త్యాగం చేసి మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడిన జిల్లా గుంటూరు జిల్లా. అదేవిధంగా ఈ రోజున
దాదాపు 3 వారాల నుంచి అనేక ప్రాంతాల్లో మనం ఎప్పుడైతే పోయి మొట్టమొదటిసారి నేను వెంకటేశ్వర గారు శ్రీనివాసరావు గారు వెళ్ళాం, వెళ్ళి ఒక సభాస్థలం చూసి చాలా నచ్చింది మాకు. 17 ఎకరాలు అది ఖరారు చేసుకొస్తే 3 రోజుల్లోనే అతను పిలిపించుకుని బెదిరించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇక్కడ ఇవ్వకూడదు వాళ్ళకి పర్మిషన్ అని చెప్పి తిప్పి పంపించారు. అట్లా 3 స్థలాలు మారినాయి, ఇది 4వ స్థలం. చివరికి ఇక్కడ అక్కడున్న మన మీ అందరికి తెలుసు ఆ ఊరు ఎక్కడుందో మీకు తెలుసు కదా, తెలుసా తెలీదా? ఇప్పటివరకు వెళ్ళలేదా మీరు ఆ పేరు? అందరికీ తెలిసిపోయింది ఇప్పటం అనే గ్రామం ఎక్కడుందనేది అందరికి తెలిసిపోయింది. సో ఇప్పటం అనే గ్రామం తాడేపల్లి మండలంలో మంగళగిరి నియోజకవర్గంలో మన ఆఫీస్కి ఎగ్జాక్ట్గా 2.5 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. సో హైవే నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంత మంచి స్థలం దొరికింది మనకి, 3 రహదారులు ఉన్నాయి. ఆ ఏ రహదారి నుంచి మీరు వస్తే బాగుంటుంది, మీరు పార్కింగ్ ఎక్కడ చేసుకుంటారు, ఇవన్నీ కూడా మన కేకే గారి ఆధ్వర్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కమిటీలందరూ కూడా మీకు ఆ విషయాలు చెప్తారు. అక్కడికి అక్కడికి వచ్చే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరూ కొంతమంది గతంలో కూడా మీకు అనుభవం ఉంది, దూర ప్రాంతాల నుంచి పల్నాడు ప్రాంతాల నుంచి మనకి హైవే మీద కానీ లేకపోతే పక్క రోడ్ల నుంచి మనం అనేక మంది జనసైనికులు వస్తారు కాబట్టి, ప్రకాశం నుంచి వస్తారు, నెల్లూరు నుంచి వస్తారు, వీళ్ళందరికీ కూడా ఎక్కడైనా మీరు సరదాగా కొన్ని టెంట్లు ఏర్పాటు చేసి జనసేన పార్టీ నుంచి మీరు వాళ్ళకి మద్యం కానీ మంచినీళ్ళు కానీ ఏర్పాట్లు చేస్తే ఒక మంచి వాతావరణం మనం తీసుకురాగలుగుతాం గుంటూరు జిల్లాలో అనేది నా అభిప్రాయం. అదేవిధంగా విజయవాడ కృష్ణా జిల్లా వాళ్ళకి ఉదయం కూడా నేను ఇదే విషయం చెప్పాను. ఎక్కడ ఎవరైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వస్తారో ఆ రహదారి నుంచి రాగానే కృష్ణా జిల్లా ఎంటర్ అవగానే వాళ్ళకి ఘన స్వాగతం పలికేటట్టు అక్కడ కూడా కొన్ని మజ్జిగ ప్యాకెట్లు, ఆహారం కొంచెం కొంతవరకు ఏర్పాటు చేసి, మంచినీళ్ళు ఏర్పాటు చేసి, కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయమని వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా దానికోసం ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు దయచేసి ఎవరైతే వాలంటీర్గా ఉండాలనుకుంటున్నారు మీరందరూ కూడా సంప్రదించండి. అంటే కమిటీలు వేసాం కాబట్టి ఎల్లుండి మనకి కమిటీలు మీటింగ్లు ఉన్నాయి. దాని తర్వాత ప్రతి జిల్లా అధ్యక్షులతో వాళ్ళు సంప్రదించుకుని ప్రతి జిల్లా నుంచి వాలంటీర్స్ తీసుకుని ఆ వాలంటీర్స్ని మనకి ఆ మీటింగ్లో ఉపయోగపడే విధంగా వాళ్ళు ముందుకు వస్తారు. ప్రధానంగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకి బాధ్యత ఉంటుంది కాబట్టి మీరు అందరూ సహకరించండి.